एवरीवन वेलकम बैक टू माय चैनल। सो ई रोजे मन चैनल मन चूडबोतुन्नाम मंची कुकिंग वीडियो अंडी। सो चाला सिंपल गा इप्पुडु अंदरिकी स्कूल्स उन्नायि कदा, सो ई स्कूल्स की चाला सिंपल गा मनकी रोटीन गा काकुंडा इट्ला वेज बिर्यानी चेसि पेडिते पिल्लल चाला इष्टंगा तिंटारन्नमाट, चाला फास्ट गा कूडा अयिपोतुंदी। सो ई वेज बिर्यानी की कावाल्सिन इंग्रीडियंट्स अयिते मनकी इष्टमैन वेजिटबल्स अन्नी इट्ला पेद्द पेद्द पीसेस लागा कट चेसुकोनि पेट्टुकोवाली। తర్వాత మనకి బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నమాట, ఒకవేళ పిల్లలకు గనుక స్పైసీ ఎక్కువ ఇష్టం లేకపోతే ఈ స్పైసెస్ అన్నీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బిర్యానీ ఆకు ఒకటి మిరియాలు వేస్తే సరిపోతుంది, ఆ స్పైసీనెస్ అనేది సరిపోతుంది చిన్నపిల్లలకి। సో మా పిల్లలు అయితే తక్కువ స్పైసీ తింటారు కాబట్టి నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు, సో అన్నీ కొంచెం కొంచెం వేస్తాను అన్నమాట। ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఇట్లా పాన్ పెట్టేసుకోవాలి, నేను కుక్కర్లో చేస్తున్నాను అండి। సో మనకి మార్నింగ్ మార్నింగ్ అంత టైం ఉండదు కదా, సో ఫాస్ట్గా అయిపోతుంది। ఇట్లా ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు। వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి। నేను ఇక్కడ ఏం వేసాను, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా కొంచెం వేసాను అన్నమాట। సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ ఇట్లా కట్ చేసి వేసాను, మీరు స్పైసీ ఎక్కువ తింటే కొంచెం రెండు మూడు వేసుకోవచ్చు। అండ్ తర్వాత ఉల్లిపాయలు ఇందులోనే, దీంతో పాటు ఈ ఉల్లిపాయలతో పాటే మనం క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటే అవి కొంచెం లేట్గా కుక్ అవుతాయి కదా, సో వీటితో పాటు వేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతాయి। ఇవన్నీ వేసేసి కొంచెం బాగా కలపాలి, ఒక 2-3 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది। కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి। నేను చెప్పాను కదండి ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను స్పైసెస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంతా కొంచెం తక్కువ తక్కువే వేస్తున్నాను, వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి। సో మనం కనుక ఇంట్లో పెద్దవాళ్ళకి చేసుకున్నట్లయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది। అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్దీ కూడా అండి। పిల్లలకి ఏంటంటే మనం విడివిడిగా కర్రీస్ పెడతా ఉంటే తినరు కదా, ఇట్లా బిర్యానీ రైస్ లాగా చేసి పెట్టేస్తే అన్ని వెజిటబుల్స్ కలుస్తాయి కాబట్టి అన్ని న్యూట్రిషియన్స్ వాళ్ళకి వస్తాయి అన్నమాట। సో అందుకే నేను ఎక్కువ శాతం లంచ్ బాక్స్లోకి ఇలా తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను। సో ఇంకా ముందు ముందు కూడా చాలా వీడియోస్ తయారు చేస్తున్నా అండి ఇట్లా డైలీ లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నమాట, సో అవి కూడా పోస్ట్ చేస్తాను చూడండి। ఇప్పుడైతే ఈ కూరగాయలన్నీ కొంచెం వేగాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత ఒక స్పూను పెరుగు వేసాను, తర్వాత ఇంకొక స్పూన్ నిమ్మకాయ రసం వేసాను। ఇప్పుడు వేసేది ఏంటంటే గరం మసాలా అన్నమాట, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, మనకి బిర్యానీ మసాలా తెలుసు కదండి, అన్ని స్పైసెస్ కలిపి మసాలా లాగా తయారు చేశాను, సో అది వేసాను। మన దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, ఇప్పుడైతే కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను। ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ వేయించాలి। ఇప్పుడు రైస్ అనేది నేను ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను అండి, ఒక 10 మినిట్స్ బిఫోరే నానబెట్టుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు నీళ్లు పోయకుండా జస్ట్ రైస్ వరకు వేసేసి ఒక 2 మినిట్స్ వేయించాలి, అట్లా వేయిస్తే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది। రైస్ వేసేసి మొత్తం మిక్స్ అంతా కలిపేసి ఆ వెజిటబుల్స్ అంతా రైస్లో కలిసేటట్టు కలిపేసి ఒక 2 మినిట్స్ వేయిస్తాను, వేయించిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తాను అన్నమాట। వాటర్ అనేవి మన రైస్ని బట్టి పోసుకుంటే సరిపోతుంది, ఇప్పుడు మామూలుగా నార్మల్గా అయితే ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది అన్నమాట, అంతకన్నా ఎక్కువ పోస్తే బిర్యానీ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది। ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసేసి మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఇంకా మనం కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది, మన పని అయిపోతుంది అన్నమాట। ఎంత అండి ఒక 10-15 మినిట్స్లో ఆ వెజిటబుల్స్ కొంచెం వేగిన దాకా ఉంటే చాలు, చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా అయిపోతుంది అండ్ న్యూట్రిషియన్స్ కూడా అన్నమాట, ఎందుకంటే వెజిటబుల్స్ తినని వాళ్ళు కూడా పిల్లలకి ఇట్లా పెడితే చాలా చక్కగా తినేస్తారు। ఇప్పుడు నేను కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను, కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మన బిర్యానీ రెడీ అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి, మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట। ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను ఆలు కుర్మా చేద్దామని చెప్తున్నాను, ఇది కూడా సింపుల్ రెసిపీ అండి। ఫస్ట్ అయితే మనం ఆలు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఇట్లా వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను, ఇదేమో ఆలు ఉడకబెట్టి ఇట్లా ముక్కలుగా చేసుకున్నాను, తర్వాత టమాటా, కొత్తిమీర అండ్ తాలింపుకు సంబంధించిన తాలింపు గింజలు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నమాట।
ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు గింజలన్నీ వేసేసుకొని మన దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఆవాలు వేశాను, తాలింపు గింజలు వేసుకున్నాను, జీలకర్ర వేస్తాను తర్వాత. ఇప్పుడు ఒక 1 మినిట్ అట్లా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకున్నా చాలా బాగుంటుంది. కరివేపాకు వేశాను. ఇదే టైంలో ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. నా దగ్గర ఎండుమిరపకాయలు మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేశాను. అండ్ తర్వాత ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇట్లా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఇదంతా బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బిర్యానీలో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, సో ఎక్కువ వేస్తే స్పైసీ ఎక్కువ అయిపోతుంది, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడిన సాల్ట్. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతున్నాయి టమాటాలు. సో ఇప్పుడు వచ్చే టమాటాలు తెలుసు కదండి, మనకి ఎంతసేపు ఉడికించినా ఉడకట్లేదు. సో అందుకని చెప్పి ముందే సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసి మనం ఇట్లా మూత పెట్టేస్తే 5 మినిట్స్లో ఇట్లా గ్రేవీలాగా తయారైపోతుంది అనమాట. సో ఇట్లా మెత్తగా గ్రేవీలాగా తయారైనప్పుడు 1 చిన్న గ్లాసు వాటర్ కూడా పోసేస్తే అది మనకి మంచి గ్రేవీ గ్రేవీగా తయారవుతుంది. ఇప్పుడు టమాటాలన్నీ ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టిన ఆలు ముక్కలు కూడా వేసేసాను. ఇట్లా స్మాష్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, మనకు థిక్కి గ్రేవీలాగా కుర్మాలాగా తయారవుతుంది అనమాట. సో ఇందులో ఇదే టైంలో మన దగ్గర కనుక పచ్చి బఠానీ అవి ఉంటే అవి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో రైట్ నౌ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. పచ్చి బఠానీ ఆలు కుర్మాలో వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అంతా ఉడికిపోయిందండి. ఆలు వేసిన తర్వాత ఆలు ఆల్రెడీ ఉడకబెట్టిందే కదా, సో ఎక్కువసేపు ఉడకబెట్టే పని లేదు, ఇట్లా 1-2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇందులో మనం మసాలా కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చు. మనకి మామూలుగా ధనియాల పొడి, గరం మసాలా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేయలేదు. ఇంక ఇలా నా కుర్మా రెడీ అయిపోయిందండి. పైన ఇట్లా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్టీ బిర్యానీ విత్ ఆలు కుర్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా నేను 1/2 అవర్ అని చెప్పాను, కానీ వెజిటబుల్స్ అన్నీ రెడీగా ఉంటే మనకి 20-25 మినిట్స్లోనే మన లంచ్ బాక్స్ అనేది తయారైపోతుందండి. సో ఇది అండి ఈరోజు కుకింగ్ వీడియో. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మంచి మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.